ఒక బచ్చా దేశం కానీ అమెరికా యూరప్ దేశాల సహకారం ఉంది, వాళ్ళ నిఘా వర్గాల సహకారం ఉంది. దాంతో ఉక్రెయిన్ పౌరులు ఎవరైతే రష్యాలో పనిచేస్తున్నారో, ఇదివరకు రష్యా ఉక్రెయిన్ ఒకటే కాబట్టి ఒకరికొకరికి బాగా ఇంటిమసీ ఉంటుంది. వాళ్ళని జాగ్రత్తగా ట్యాకిల్ చేసినటువంటి ట్రాక్ చేసుకొచ్చినటువంటి అమెరికా యూరప్ దేశాలు తాజాగా ఉక్రెయిన్ ద్వారా కుట్ర పన్నిస్తున్నాయి. అందులో భాగంగా ఓ రకంగా ఆత్మాహుతి దాడులు లాంటివి ప్రస్తుతం రష్యాకి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌకలో ఉన్నటువంటి ఒక సెయిలర్ని రష్యన్ ఎఫ్ఎస్బి అరెస్ట్ చేసింది. అంటే మన కేజీబీ ప్లేస్లో పుతిన్ వచ్చాక పెట్టుకున్నటువంటి పేరు అది. వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏంట్రా అంటే వాడు ఉక్రెయినోడు, ఉక్రెయిన్ కావాలని సైన్యంలో ప్లాంట్ చేసింది. వాడి ద్వారా ఆ నౌక మీద ఉన్న సమాచారం, అంటే ఆ మధ్యన రెండు అటాక్ జరిగినాయి కదా, రష్యన్ యుద్ధ నౌకలు దెబ్బతిన్నాయి కదా, దాని వెనకాల ఇట్లాంటి సొంత దొంగలు, ఇంటి దొంగలు ఉన్నారు అన్నటువంటి విషయం ట్రేస్ అవుట్ చేసింది, వాడిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు లబోదీబోం అంటున్నటువంటి పరిస్థితి, లొంగిపోయినటువంటి దొరికిపోయినటువంటి వాడు, వీళ్ళ పరిస్థితి ఏంటో తేలాలిక.